వైసీపీ నేత జీవీ ప్రసాద్ పై జనసేన నేత మహేష్ ఫైర్ అయ్యారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవీ ప్రసాద్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. జనసేన పార్టీ తరఫున ఒక గిరిజన కాలనీలో రోడ్డు సమస్య మీద మా జనసేన నాయకులు అక్కడికి వెళ్ళి రోడ్డు బాగలేదయ్యా మహానుభావ ఆ రోడ్డు 5 లక్షలు శాంక్షన్ అయి ఉంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నిధుల ద్వారా శాంక్షన్ అయింది దాన్ని చేయండి అయ్యా మహానుభావ అని చెప్పాం. చెప్పిన తర్వాత ఏ రాజకీయ నాయకుడైనా సరే మా పాటూరు గ్రామంలో గత 30 సంవత్సరాల నుంచి తీసుకుందాం ఏ రాజకీయ నాయకుడైనా సరే ఒక సమస్య చెప్తే ఆ సమస్య గురించి వివరించేవాడు. ప్రజెంట్ ఇప్పుడున్న కొత్త తరం రాజకీయ నాయకుడు సమస్య గురించి వదిలేసి మా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతున్నాడు. అదే సన్నాసికి నేను చెప్తున్నా ఈరోజు పాటూరు నడిపోతుందని చెప్తున్నా. రే సన్నాసి, నువ్వు గెలిచిన 3 వార్డులు గుండెల్లో దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఈరోజు రాజీనామా చేయి. రాజీనామా చేసి నువ్వు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తావో పోటీ చేయి. మేము మా పార్టీ తరఫున, మేము జనసేన తెలుగుదేశం తరఫున మేము పోటీ చేస్తాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు గెలువు. రాజకీయ సన్యాసం నేను తీసుకుంటా. పాటూరు నడి బొట్టు నేను చెప్తున్నా. ఈరోజు మాట్లాడితే రాజకీయ గురించి మాట్లాడు. నువ్వు తమాషాలాగా ఉందా నీకు? నా వ్యక్తిగతం గురించి నీకు దాని నీ నీ గురించి నువ్వు నువ్వు ఎంత పైకి వచ్చావో నేను చెప్తాను నీకు. మా పార్టీలో గెలిచి, మా మిత్ర పార్టీ తెలుగుదేశం పార్టీలో నువ్వు గెలిచి పక్కన ఇంకో అతను సన్యాసి, ఇంకో సన్యాసి ఉన్నాడు. ఆ సన్యాసిని నిలబెట్టి పక్క రోజు ఎలక్షన్ అయినా గెలిచిన పక్క రోజే ఇంకో పార్టీలోకి పోతారా? ఆ పార్టీ ప్రస్తావన కానీ ఆ నాయకుల గురించి కానీ మాట్లాడను. ఎందుకంటే వాళ్ళకే వదిలేస్తున్నా. ఆ నాయకుడు మా గురించి మాట్లాడినప్పుడు దాన్ని ఖండించాల్సింది పోయి ఇంకా ప్రోత్సహించారు. దాన్ని మీరు ఖండించాలా? ఎన్నో సంవత్సరం దశాబ్ద కాలం నుంచి మీరు పార్టీలో రాజకీయం చేస్తున్నారు. మీదే మీరు చేస్తున్న వాళ్ళు, మీరు దాన్ని ఖండించాలా? ఇది వార్నింగ్ అనుకుంటారో ఇంకేమనుకుంటారో మీకే వ్యక్తిగతంగా మీకే వదిలేస్తున్నాం. ఖచ్చితంగా మీరు దాన్ని ఖండించి తీరాలి. ఇదే ఈరోజు నటి పార్టీ నడిపోతుందని చెప్తున్నా. నువ్వు రాజీనామా చేయి. మా 2 పార్టీల తరఫున ఎవరో ఒక మేము మా ఉమ్మడి అభ్యర్థి మేము నిలబెడతాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఆ ఓటు గెలవు. పాటూరులోనే రాజకీయ సన్యాసి నేను తీసుకుంటా. ఎవరో తీసుకోబోలే నేను తీసుకుంటా. రా, నీకు దమ్ముంటే సమస్య గురించి వచ్చినప్పుడు సమస్య గురించి మాట్లాడు. మా పార్టీలో గెలిచి ఏదేదో నువ్వు పక్క పార్టీలో గెలిపి నువ్వు డబ్బులు తీసుకోలేదా? రా పాటూరు, ఏవాలమ్మ సాక్షిగా అర్థం, పోలేనమ్మ సాక్షిగా అర్థం. నువ్వు డబ్బులు తీసుకోకుండా అవతల పార్టీలోకి నువ్వు పోయావా పోలేదా? రా, నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా. రేపు సాయంత్రం నీకు 4:30 టైం ఇస్తున్నా. నువ్వు కానీ నీ పక్కన ఉన్న వాళ్ళు కానీ డబ్బులు తీసుకోకుండా నువ్వు పార్టీ మారావా నిరూపించు. పోలేరామరా సాక్షికి వచ్చి నువ్వు సాక్షికి నువ్వు డబ్బులు తీసుకొని మమ్మల్ని విమర్శిస్తావా? నా వ్యక్తిగత జీవితం, నా జీవితంలో ఎన్నైనా మాట్లాడతాను. నువ్వు రాజకీయంగా మాట్లాడు. సమాధానం చెప్పలేక సన్నాసి నువ్వు. ఇటీవల విజయవాడలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. నాదెళ్ళ మనోహర్తో కూడా దాదాపు 2.5 గంటలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు 5 ప్రపోజల్ పెట్టాడు. అభివృద్ధి గురించి, ఏదో నిరుద్యోగుల గురించి ఏమి చేయాలనేది దాన్ని ఆలోచించి రేపు మేనిఫెస్టో కూడా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అసలు చంద్రబాబు నాయుడు గారు జైలుకి పోకపోతే విజయదశంకి మేనిఫెస్టో విడుదలై ఉండేది. అది కూడా ఏంటంటే ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తారు. అది కూడా తొందరలోనే 10 రోజుల్లో కావచ్చు, 5 రోజుల్లో కావచ్చు. మేనిఫెస్టో విడుదలైన తర్వాత కరపత్రాలు తీసుకొని ఉమ్మడిగా తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి అందరూ ఇళ్ళిళ్ళు తిరిగి ఆ మేనిఫెస్టో ప్రజలకు వివరించి ఇష్టమైతే వాళ్ళు ఓట్లు వేస్తారు, లేకుంటే లేదు. మన ఇష్ట ప్రకారం కాదు. మనం ఏం చేయబోతున్నాం? అధికారంలోకి జనసేన తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అనేది ప్రజలకు వివరించి చెప్తాం. రేపు అది వచ్చిన తర్వాత వీళ్ళకి కూడా చెప్తుంది. జనసేన వాళ్ళకి కూడా అందరం కలిసి కరపత్రాలు వస్తాయి. కరపత్రాలు తీసుకొని ప్రతి ఇంటికి పోయి ప్రతి ఒక్కరికి అమ్మ మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తామని చెప్తాం. ఆ తర్వాత ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చే తీర్పును బట్టి రేపు ఎన్నిక ఎలక్షన్ జరగద్ది. తప్పకుండా నా ఉద్దేశం, జన ఉద్దేశం కూడా జనసేన తెలుగుదేశం అధికారంలోకి రాబోతుంది.